హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట వరినూకతో తాలింపు రొట్టె చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: వరినూక 1 గ్లాసున్నర తీసుకున్నాను, ఆనియన్స్ 1 నిలువుగా కోసుకోండి, 1/3 కప్పు పెసరపప్పు అంటే 100 గ్రాముల్లా ఉంటుంది, పసుపు 1 టేబుల్ స్పూను, సాల్ట్ 2 టీ స్పూన్లు, పసుపు కూడా 1 టీ స్పూను, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 8 తీసుకోండి చిలికల్లాగా, పచ్చిమిర్చి, కరివేపాకు 5 రెమ్మలు, పచ్చిమిర్చి ఏమో 8 చిలికల్లా చేసుకున్నాను, ఆయిల్ 5 టీ స్పూన్లు, కొత్తిమీర కొంచెం. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఎలా చేద్దామో చూపిస్తాను. ఈ వరినూక మనం బియ్యం కొంచెం కడిగేసి 1 గంట నానబెట్టి 1 పూట మనం ఎండబెట్టుకొని మిక్సీలో తిప్పుకున్నా నూక అవుతుంది, లేదన్నప్పుడు మిల్లు పట్టించినా సరే నూకలాగా ఆడించుకొని కొంచెం జల్లించుకుంటే సరిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తాలింపు రొట్టె అంటారు దీన్ని. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు తాలింపు రొట్టె తయారు చేయ విధానం చూపిస్తాను. పొయ్యి వెలిగించుకొని కలయి వేడి చేసుకొని ఆయిల్ వేద్దాము. ఆయిల్ 4 టీ స్పూన్ల ఆయిల్ వేసాము. ఆయిల్ మరుగుతుంది. ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి వేయాలి. చూసారా, పోపు దినుసులు వేడుకున్నా, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. దీన్ని తాలింపు రొట్టె అంటారు. ఇది పాతకాలం నుంచి ఉన్న వంట, చాలామంది చేస్తూ ఉంటారు. చూడండి, నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడు ఇడ్లీ, పూరి, అట్లు, దోశలే కదా కోసుకుంటాం రోజు. మా ఒక్కొక్కరి మధ్యలో ఇలాంటప్పుడు ఇలాంటి టిఫిన్లు చేసుకుంటే అన్ని రకాల పోషక పదార్థాలు వెళ్తాయి, బాగుంటుంది. వరి రైస్ నూకతో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ వేద్దాం, నిలువుగా కోసుకుంటే బాగానే ఉంటాయి. ఆనియన్స్ వేస్తున్నాయి కదా, దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే టేస్ట్ ఇచ్చేది వెరైటీ ఏంటంటే పెసరపప్పు. ఈ పెసరపప్పు ఇలాగ 1 కప్పు మనం తీసుకునే నూక బట్టి, నేను 1.5 గ్లాసుల నూక తీసుకున్నాను, అందుకే ఇది 1/2 గ్లాస్ వేసుకోండి. పెసరపప్పు బాగుంటుంది, వేయాలి కూడా. పెసరపప్పు కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు వేగాలి. దీనికి పెసరపప్పే మంచి టేస్ట్. ఏదో రెడ్డిష్ వచ్చే వరకు వేయించాలి. దీనికి 1 స్పూను పసుపు, 1 స్పూను, మరో 1/2 స్పూన్ వేయండి. సాల్ట్ పడుతుంది, నేను ఎక్కువ తీసుకున్నాను కదా అందుకని నాకు ఎక్కువ పడుతుంది. వేసి నూక, పెసరపప్పు నూక, పెసరపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాయి. కొంచెం ఈ పప్పుని రెడ్డిష్ వచ్చే వరకు వేయించుదాం. ఇదిగో పెసరపప్పు రెడ్గా కొంచెం అయింది, చూసారా? అది రెడ్గా వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా రెడ్గా వేగిన తర్వాత మనం, ఇప్పుడు నేను 1.5 గ్లాసుల నూక తీసుకున్నాను కదా వరి నూక, దీనికి 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు వేయాలి. అందుకే నేను 4.5 గ్లాసులు వేస్తాను. 1 గ్లాస్కి 3 గ్లాసులు లెక్క 4.5 గ్లాసులు నాకు పడుతుంది. 4 గ్లాసులు అవి, 1/2 గ్లాస్ వాటర్ వేసాను. మీరు 1 కప్పుతో తీసుకుంటే 1 కప్పు నూకి 3 కప్పులు నీళ్ళు వేయండి, ఎలా వేసినా పర్లేదు, అలా 3 వేయాలి. ఏదంతా నూకి తీసుకుంటే దాంతో వాటర్ వేయండి. 1:3
ఇది బాగా కలుపుకొని సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి ఒక 7 నిమిషాలు మరిగించుదాము. బాగా మరిగిన తర్వాత నూకప్పుడు వేద్దాము, కొంచెం ఫుల్ పెట్టుకొని మరిగిద్దాం. ఇప్పుడు మరిగిందో లేదో చూద్దాము. మరిగింది, బాగా మరిగాయి వాటర్. వాటర్ మరిగింది కదా, ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్ ఉన్నారు నూకని ఇలాగా ఉండలు లేకుండా, ఎక్కువ నీళ్ళు వేస్తాం కాబట్టి ఉండలు రాదు, అలా వేసి కొంచెం కింద మీద బాగా కలుపుకుంటే ఈ పప్పు అన్నీ పోపులన్నీ కలుస్తాయి కదా, ఇలా నీట్గా చూడండి. ఇలాగా నూక వేసాక ఇలా కలుపుకోవాలి, ఇది ఉడుకుతుంది. వరినొక కదా కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, ఇలాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి, కొంచెం ఎక్కువేం కాదు కదా, మనం సెలవు రోజు ఇలా చేసుకుంటే అందరూ ఉన్నప్పుడు చక్కగా వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినా కూడా ఈవినింగ్ కూడా బాగానే ఉంటుంది ఇది. ఈవినింగ్ చేసుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు. ఇదంతా దగ్గర పడిన తర్వాత ఇది బాగా దగ్గరికి వస్తుంది, దగ్గరికి వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టి మూత పెట్టాలి, కొంచెం దగ్గర పడే వరకు ఉంచుదాం. చూసారా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇవ్వండి ఇలా తయారవుతుంది. ఇలాగా మీరంతా అయిపోవాలి, అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇలాగా చూసారా ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని దీన్ని మనం ఇలాగా రొట్టెలాగా చక్కగా, తాలింపు రొట్టె కదా ఇది, ఇలాగా ఇలాగా మనం సాఫ్ట్గా చేయాలి. ఇలా చేసి సిమ్లోనే పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని మీదని లిడ్ పెట్టండి. లిడ్ పెట్టిన తర్వాత ఇలా మనం ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచితే మన గట్టిగా రొట్టెలు ముక్కలు ముక్కలుగా కోసుకోవడానికి అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లో ఉంచుదాం. 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దాము. ఇక చాలా బాగా వచ్చింది చూసారా, పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇది. మనం కొంచెం ఒక 5 నిమిషాలు తయారైపోయింది కదా, ఇప్పుడు మనం పొయ్యి కట్టేద్దాం. ఇది ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఇదో ఇలాగా ఇలాగా కట్ చేసుకున్నారనుకోండి, ఇలాగా చూసారా ఇలాగా కట్ చేసుకొని ఇలా తీసుకుంటే ఇలాగా మనకి ముక్కల్లాగా ఇలాగ వస్తుంది అన్నమాట, రొట్టె ముక్కల్లాగా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది ఇది, తాలింపు రొట్టె అంటారు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, పెసరపప్పు ఎర్రగా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మన తాలింపు రొట్టె రెడీ అయింది. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇది చాలా వెరైటీది, మీరు చేసి చూడండి, టేస్ట్ బాగుందని మీరే కామెంట్లో రాస్తారు. మీరు కామెంట్ చేస్తే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది, నేను ఇంకా నాకు వచ్చిన వంటలను చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.